వేములవాడ రూరల్ మండలం ఫాజునగర్ గ్రామంలో వారం రోజులుగా అక్కమహంకాళి దేవి వీరప్ప కామారెడ్డి కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కళ్యాణ మహోత్సవాలను తిలకించేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. గొల్లకుర్మ కులస్తులు భక్తి శ్రద్ధలతో బోనాల నైవేద్యాలు సమర్పించుకుని సేవలు తరించారు. కళ్యాణ మహోత్సవాల నేపథ్యంలో వేములవాడ రూరల్ వైఎంపీపీ జక్ల కవిత తిరుపతి దంపతులు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నమనేని వికాస్, బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొని స్వామివారిని దర్శించారు. వీరప్ప కళ్యాణ ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి గొల్లకుర్మ బాంధవులకు అందరికీ నా శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. పాల్ జిల్లా గారు వీరప్ప ఉత్సవాలు దాదాపు 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. గ్రామ దేవతలు, ప్రధాన దేవతలు వేరే వేరే పెద్ద పెద్ద ఆలయాల గ్రామ దేవతలకు పండుగ అనేది చాలా ముఖ్యమైన వాతావరణం గ్రామీణ ప్రాంతాల్లో. మరి ఈరోజు ఈ సందర్భంగా గొల్లకుర్మ కులస్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. 5వ ధర్మం ఏదైతే ఉన్నదో గ్రామాలను చెల్లబడాలి. మనం చూస్తూ ఉంటే హిందువుల జనాభా ఏ రకంగా తరిగిపోతుందో మనకు కనిపిస్తూ ఉన్నాం. మరి సనాతన ధర్మం కొన్ని 100,000 సంవత్సరాల కింద కూడా మన పూర్వీకులు చేసే ఈ ఉత్సవాలు గ్రామీణ ప్రాంతాల్లో బ్రతుకుతున్నాయంటే కేవలం గ్రామ దేవతలే కారణం మనందరికీ. మరి ఆ వీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్న అందరికీ కూడా ఆ భగవంతుడు, మా అమ్మవారు అందరు కూడా ఆశీస్సులు కోరుతూ మరొకసారి అందరికీ శుభాంగం తెలియజేస్తాం. మన పాదనగర్ గ్రామంలో వీరప్ప ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు ఈరోజు చూస్తే 6 రోజులు నడుస్తూ ఉంది. ఈరోజు నాగెళ్ళి జరుగుతూ ఉంది. మేము పిలవగానే జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు, మరి అలాగే మన నాయకులు వికాస్ అన్న గారు కూడా ప్రత్యేకించి రావడం చాలా సంతోషం భావిస్తూ ఉన్నాం. ఈ మా కులంలో కులకుర్మల కులదైవంగా మనం వీరప్ప దేవుణ్ణి కొలుస్తూ ఉన్నాం. ప్రతి ఏటా 5 సంవత్సరాలకు ఒక్కసారి మనం ఇది జరుపుకోవడం ఆయనవతిగా వస్తూ ఉంది. మాకు ఎంపీ గారు కూడా మాకు కొన్ని ఈ రోడ్డు సమస్య ఉన్నప్పుడు ఇమీడియట్గా మాకు వీరప్ప ఉత్సవాలు ఉన్నాయి అన్న అనగానే ఇమీడియట్గా మాకు సహకరించిన బండి సంజయ్ గారికి, జిల్లాధ్యక్షులకు, వికాస్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియస్తూ ఈ మా గొల్లకుర్మల కులదైవం వీరప్ప అంటేనే మాకు ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ఈ యొక్క పండుగ అంటే ఎందుకంటే ఏ ఒక్క కులంలో కూడా ఇంత ఈ 8 రోజుల పండుగ ఉండదు. మాకు గొల్లకుర్మల ప్రత్యేకతనే ఈ వీరప్ప ఉత్సవాలు అని చెప్పి భావిస్తూ మాకు వచ్చిన అతిథులందరికీ కూడా